నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. మీటి మిత్రులందరికీ శుభరాత్రి. నేను మీ విలాసాగరం రమేష్ మాది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, ధరూర్, తెలంగాణ. ఈరోజు 17 మార్చి 2024 ఆదివారం. ఈరోజు విడేస్తున్నా నేను. మొన్న గురువారం ఢిల్లీ వచ్చి ఒక నలుగురు కస్టమర్లు డబ్బులు ఇచ్చారు సార్, 4 వెహికల్స్ తీసుకున్నా. అదే అదీంతో పాటు ఒకటి టాటా టియాగో. నేను లాస్ట్ టైం ఢిల్లీ వచ్చినప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టింటి ఆ బండి కూడా నేనే తీసుకొస్తున్నా, వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే అడుగుతారని. ఈ ట్రిప్లో నేను ఢిల్లీలో వీడియో చేసేటప్పుడు చాలా వీడియోలలో చెప్పిన, ఎవరైనా తెలుగు వాళ్ళు ఢిల్లీ నుంచి తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ పోయేటోళ్ళు ఉంటే నాకు కాల్ చేయరంటే, ఒక ఇద్దరు కస్టమర్లు పేరుండే ఇమ్రాన్ అని, నెల్లూరు జిల్లా, నెల్లూరు టౌన్, ఏవాడ, వాడకట్టు పేరు, ఏరియా రఘునాయకులపేట నుంచి ఒక తమ్ముడు ప్లస్ ఇంకొక ఆయన పేరేంటి, జునైద్, ఇద్దరు బ్రదర్స్ వచ్చిర్రు. అయితే వీళ్ళు వచ్చిర్రు వేరే పని మీద, ఆ పని కూడా మీ అందరికి ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో చెప్పచ్చు అనే ఉద్దేశంలో ఒక 2 సబ్జెక్టుల మీద వీడియో చేద్దాం. నైట్ కూడా రాత్రి 10 అవుతుంది ఇప్పుడు సమయం. మనం ఇక్కడ నుంచి ఇంకొక 300-400 కిలోమీటర్ పోయిన తర్వాత బండి ఆపుతాం, అప్పటిదాకా ఆపం. ఒక 2 ఈకోస్పోర్ట్స్, ఒకటి మారుతి బెలెనో ఆల్ఫా, ఒకటి మారుతి స్విఫ్ట్ ఎల్డిఐ. ఈ 4 వెహికల్స్ కస్టమర్ల కోసం తీసుకున్నా. ఒకటి 17 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్ టాటా టియాగో XT వేరియంటు డీజిల్ బండి తీసుకున్నా. మొత్తం 5 బండ్లు తీసుకొస్తున్నా. అది కాక నేను నిన్న ఢిల్లీలో ఒకటి ZA ప్లస్ ఆటోమేటిక్ బ్రీజా పెట్టింటి, అది కూడా అడ్వాన్స్ వచ్చేసింది, ఒకసారి పంపించిండు. ఇంకోటి 2017 50,000 తిరిగిన విటారా బ్రీజా ZA ప్లస్ విజయవాడ నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు. మొత్తం ఈ ట్రిప్లో 7 బండ్లు తీసుకున్నా, కానీ మేము 5 గురమే ఉన్నాం. వాళ్ళు ఒక గంట ముందు ఇట్లా పేమెంట్ చేసి ఉంటే నేను ఆ బండ్లు కూడా తీసుకోనద్దు. ఒకవేళ నేను రాకపోయినా తమ్ముళ్ళు ప్లస్ ఇట్లనిచ్చి పంపించి నేను అక్కడనే ఆగి నెక్స్ట్ ట్రిప్లో ఆ బండ్లు తీసుకొని వచ్చేటోని. కొంచెం వెనక ముందు అయిపోయింది, మేము అప్పటికే సిటీ దాటినాం. దాటిన తర్వాత వీళ్ళు అడ్వాన్స్ పంపించారు. సరే, నో ప్రాబ్లం, భగవంతుని దయ వల్ల వచ్చినందుకు ఈ ట్రిప్లో ఈ టైంలో మనకు ఒక 7 బండ్లకు కస్టమర్లు అయితే దొరికారు, సంతోషం. 10 రూపాయలు మనకు కూడా వచ్చినాయి. మన వల్ల మనతోటి పనిచేసే ఒక 4 డ్రైవర్లకు కూడా మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళమైనాం. చాలామంది ఆన్లైన్లలో మోసపోతున్నారు, అయినా కానీ మన వాళ్ళు ఎంత చెప్పినా కానీ మళ్ళీ సేమ్ అదే కుక్కతో ఒక వంకర లెక్కనే అవే పనులు. ఎవరన్నా మనకు కాల్ చేసి నేను నీ దోస్తును, నా పరిస్థితి మంచిగా లేదు, నాకు ఇట్లా ఒక డబ్బులు పంపిస్తాను, నేను ఇట్లా ప్రభుత్వం నుంచి నేను ఇట్లా ఒక స్కీమ్లో నాకు డబ్బులు వస్తున్నాయి, కొంచెం నీకు ఫోన్పే ఇస్తా, నీకు వాళ్ళ అమౌంట్ పంపిస్తారు, అవి కొంచెం తీసుకొని నాకు ఇయ్యవా, అవసరమైతే నువ్వు 2,000 తీసుకున్నా పర్లేదు అని చెప్పంగానే మన వాళ్ళు, అవతల వ్యక్తి, ఫోన్ చేసిన వ్యక్తి నిజంగా మన దోస్త కాదా, కేవలం మన పేరుతో పిలిచిండని మన ఊరోడు అనుకోనో, మన ఫ్రెండ్ అనుకోనో మనం సాయం చేయాలనుకుంటాం. దానివల్ల చాలా మోసపోయేటోళ్ళు ఉన్నారు. మొన్న ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఇది మనకు జరిగిన సంఘటనే, కానీ చాలామంది చూసి ఉండరు, తెలిసి ఉండకపోవచ్చు. నా వల్ల నా సబ్స్క్రైబర్ల కోలకన్నా ఇలాంటి సంఘటన జరగద్దనే ఉద్దేశంలో ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా, అందుకోసమే ఈ వీడియో తీస్తున్నా. భద్రాచలం దగ్గర ఒక మారుమూల ప్రాంతంలో ఒక గ్యాస్ కంపెనీలో జాబ్ చేసుకొని బతికే ఒక అన్నయ్య, 2 పిల్లలు, బీద కుటుంబం, పాపం బతుకుదేరు కోసం ఒకళ్ళ దగ్గర జీతం ఉండి బతుకుతుండు. కొంచెం వాళ్ళకి అప్పు ఉంది, అప్పు తీరుస్తామని వేరే ఎక్కడికి వెళ్ళి 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చిండు. కానీ తీరా ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తికి రిటర్న్ ఇద్దామని తీసుకున్న, వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన అప్పు కడదామని తెచ్చిన డబ్బులు తీసుకపోతే ఆ మనిషి లోకల్లో లేక ఒక 2-3 రోజుల తర్వాత తీసుకుంటా నీ దగ్గర ఉండని అంటే, ఇంట్లో పెడితే దొంగల భయం, మన ఇల్లు కూడా అంతంత మాత్రమే, బ్యాంకులు ఏమంటే ఆయన వాళ్ళ భార్య మాటిని తీసుకొని బ్యాంకులు ఏంగా ఎవడో బ్యాంకులో అబ్జర్వ్ చేసి మనిషిని అకౌంట్లో పైసలు వేసి చూసి ఒక ఆన్లైన్ ఫ్రాడ్ అని నెంబర్ ఇస్తే వాడు ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు కాన్ఫరెన్స్లో మాట్లాడి, నేను నీ మిత్రుణ్ణి, నాకు కొంచెం ఇట్లా ప్రభుత్వం నుంచి సహకారం అందింది, కొన్ని డబ్బులు గవర్నమెంట్ నుంచి నాకు వస్తున్నాయి, ఏదన్నా కార్పొరేషన్లో కావచ్చు దేంట్లోనైనా కావచ్చు, కానీ డైరెక్ట్ నా అకౌంట్లో వేయాలంటే నాకు గూగుల్ పే ఫోన్పే కానీ లేవు, ఒకవేళ ఉన్నా నా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఇంత ఉండాలి, నా దాంట్లో మినిమం బ్యాలెన్స్ లేదన్నా, నువ్వు కొంచెం సాయం చేస్తే నీ ఫోన్పే నేను వాడుకుంటా, నీకు అమౌంట్ వాళ్ళు వేస్తారు, నీకు ఎలాంటి ఛార్జెస్ ఏం తలగాయి, కొంచెం ఆ డబ్బులు నీ అకౌంట్లోకి వచ్చిన తర్వాత అవి నాకు ఇచ్చేయమని చెప్పగానే
ఇతడు అవతల వ్యక్తి ఫోన్ చేసి ఇద్దరు కాన్ఫరెన్స్ లో మాట్లాడిర్రు, గవర్నమెంట్ ఆఫీసర్ లేక ఒకడు ఇంకొకడేమో ఈ చీటీఎస్టో, వీళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడితే పాపం ఈయన కూడా సరే మన వల్ల వాళ్ళకన్నా సాయం అవుతుందిలే అని కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వ్యక్తి ఆయన నెంబర్ చెప్పగానే, మీరు లైన్లో ఉండండి సార్, మీ నెంబర్ నేను ఎంక్వైరీ చేస్తున్నా, మీ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేస్తున్నా, ఓకే అయితేనే మీ అకౌంట్లో పైసలు ఉంటేనే మేము ఈ పైసలు కూడా ఇస్తాం, మీ అకౌంట్ మైనస్ బ్యాలెన్స్ ఉంటే నేను అయ్యా వేస్తే ఈ డబ్బులు కూడా మీరు ఏదన్నా ఈఎంఐల సిస్టంలో దాంట్లో దీంట్లో ఉంటే ఈ డబ్బులు కట్ అయిపోతే మళ్ళీ అతనికి ముట్టయి నాకు నా నౌకరు పోతే అది ఇదని వీళ్ళను మాయమాటలు చెప్పి అతనికి ఫోన్లో సంభాషించుకుంటేనే నీ పేరుకి ఇది, నీ ఊరికి ఇది, నీ కథకి ఇది అని చెప్పి నీకు పలానా బ్యాంక్ అకౌంట్లో అకౌంట్ ఉందని చెప్పి నీ అకౌంట్లోకి ఇన్ని పైసలు ఉన్నాయని చెప్పగానే యువతల వ్యక్తి కూడా ఇంత కరెక్ట్గా చెప్తున్నాంటే ఖచ్చితంగా ఆఫీసర్ అయి ఉంటాడని నమ్మి నీకు ఒక నెంబర్ మీద నీకు నేను ఇన్ని డబ్బులు పంపించిన అని మూడు భాగాలుగా, ఫస్ట్ ఒక 13,000 చిల్లర, తర్వాత ఒక 20,000 చిల్లర, తర్వాత ఒక 50,000 చిల్లర, ఇట్లా మూడు భాగాలుగా డబ్బులు పంపించి అతని అకౌంట్లో ఉన్న 90,000 చిల్లర పాపం డ్రా చేసుకున్నాడు. ఫస్ట్ టైం పైసలు వేయినప్పుడే ఈయనకు బల్బేలు ఏది ఉండే, అరే నా అకౌంట్లోకి వెళ్ళి పైసలు వస్తాయి అని చెప్పిన మరి నా దాంట్లోకి వెళ్ళి పైసలు పోతున్నాయి, నేను నమ్మలేకపోతున్నా, నేను ఇట్లాంటి ఫస్ట్ టైం జరిగింది నా జీవితంలో, నేను ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని ఇతడు అనుకోలే, అవతలోడు ఎట్లా దొరికింది కదా, అవతలోడు గరీబోడు అయితే నాకేంది, ఎట్లా ఉంటాడు అయితే నాకేందని వాడి నా అకౌంట్లో ఉన్న 90,000 చిల్లర మొత్తం డ్రా చేసి, దాని తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మిస్సెస్ అనుకుంటా పాపం బోరున ఏడ్చుకుంటా ఒక వీడియో చేసి వార్తలలో కూడా వచ్చింది. అది నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మన దేశంలో 100,00,000 దోసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇసాంటి వాళ్ళ మీద ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ళ ప్రతాపం ఏం పనిచేయదు. గరీబోడు కష్టం చేసుకొని పని బతికేటోడు, గరీబ్ అంటే బీద స్థాయి వాళ్ళు ఇసాంటి వాళ్ళని టార్గెట్ చేసి చేస్తూ ఉంటారు. నిన్న మేము ఉండే ఏరియాలో పాపం ఒకడు వయసు దగ్గర దగ్గర 70+ ఉంటాయి, రోజు ఇంటి దగ్గర నుంచి రాంగ ఒక బ్యాగ్ తెచ్చుకుంటాడు, ఆ బ్యాగులో కొన్ని బీడి కట్టలు, కొన్ని సిగరెట్లు, కొన్ని పాన్ పరాగులు, ఇక ఢిల్లీలో అన్ని నడతాయి, సీమలు సారీ విమ్లా సిమ్లా అంబార్ గింబార్ అన్ని నడతాయి అన్నట్టు. అట్లాంటి అమ్ముకొని బతికే ఒక వ్యక్తి, పెద్ద మనిషి, ఆ వయసులో కూడా పని చేసుకొని బతకాలి, నా కుటుంబానికి నేను ఉన్నంత వరకు ఎంతో కొంచెం సాయం చేయాలని బతికే ఒక పెద్ద మనిషి రోడ్డు మీద ఆ చిన్న సైకిల్ వేసుకొని వచ్చి సైకిల్ ఆడ పెట్టి ఆ రోడ్డు మీద చెట్టు కింద ఆయన తెచ్చుకున్న సంచిలో ఉన్న సిగరెట్లు అగ్గిపెట్టెలు అంబార్ పొట్లాలు గుట్కా పొట్లాలు అవన్నీ ఆడ పెట్టుకొని దందా చేసుకునే వ్యక్తిని ఒక దొంగన కొడుకు బైక్ మీద వచ్చి ఆయన సంచి ఎత్తుకొని పోయింది. అంటే మనం మరీగా కనీసం లేచి ఉర్రలేని స్థితిలో ఉన్నోని కూడా మనం విడిచిపెట్టాం అవి అంత దొంగన కొడుకులు అన్నట్టు. అతని పరిస్థితి ఎట్లుంది, అతడు ఏం పని చేసుకొని బతుకుతుండు, ఈ పూట గడితే ఇంకో పూట కోసం కష్టపడే ముసలోని పట్టుకొని కూడా మనం విడిచిపెట్టకపోతే ఇంకా వాడు ఏమాట్లాడతాడు పాపం ఈ 90,000 కాయేసినోడు. ఇగో చూడండి సార్, నేను మీకు డబ్బులు పంపిస్తున్నా, మీరు అవి యాడ్ చేసుకోర్రి, యాడ్ చేసుకుంటే పే అని వస్తుంది, పే అంటే పే అయిన తర్వాత మళ్ళీ మీకు యాడ్ అవుతాయి, ఒకవేళ నేను మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తే నా జాబ్ అవుతుంది, నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని, అట్లా ఇట్లా అని పాపం అవతల వాళ్ళని మొత్తం బకరలని చేసి 90,000 రూపాయలు దొబ్బిండు. ఆ 90,000 తోటి సరే వీళ్ళు 90,000 నష్టపోయారు, ఇలా వీళ్ళకు భగవంతుడు అంతకు డబ్బులు ఇస్తాడు, కానీ ఈ 90,000 తోటి నువ్వేమైనా డెవలప్ అవుతావారా బాబు, కొడితే కోటికి కొట్టాలరా బాబు, ఇక చిన్న చిన్న కూటికి లేని వాళ్ళని కొట్టి అలా కడుపు కొడితే ఏమవుతుందిరా, కర్మ ఎటు పోదు బాబు, వెంటనే కొంచెం టైం తీసుకొని అయినా నీ లగ్గం చేస్తుంది. నువ్వు ఇవాళ అలా 90,000 నువ్వు వాళ్ళని అజ్జేయంగా, ఒక తల్లి చిన్న పిల్లలు ఉన్నారు నాకు, మీకు నన్ను ఎట్లా అజ్జేయబుద్ధి అయిందయ్యా, మీ కాళ్ళు మోక్తా, మీ దండం పెడతా అని గొడవ కూడా ఏడ్చుకుంటా టీవీ ముంగటికి వచ్చి చెప్పుకుంటా బాధపడ్డది. కొంచెమన్నా కనికరం ఉంటే ఆ పైసలు వాళ్ళే వాళ్ళకి ఇంటి ముంగట తీసుకొని పారేయాలి, ఏం బతుకులరా మీ. ఫోన్లో మాట్లాడిన వాళ్ళు ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ అయ్యే ఉంటారు, చదువుకున్నారు, కానీ ఏం లాభం లేదు, చదువు అంతా ఒక ఇసంటి దొంగన కొడుకుల పనుల కోసం ఉపయోగించుతారు. చాలామంది ప్రజలు ఏదన్నా ఆఫర్లు వచ్చినాయి అనగానే, మీకు లక్కీ లాటరీ ఇద్దలిగింది అనగానే అద్దలిగింది అనగానే ఓ సంఖ్యలు గుద్దుకుంటారు, ఇంకోళ్ళకన్నా చెప్తే అచ్చేది వీక్తుందని ఓనికి చెప్పుకోరు, తీరా బోర్ల పడ్డాక అప్పుడు చెప్పుకుంటారు. ఆ మధ్యకాలంలో ఇట్లనే ఓడు ఊకే కర్ణాటకల పెద్ద వైధవంగా బంగారం దొరికింది, గోడ కూలి బంగారం వెళ్ళింది, పాతీళ్ళు తీసేస్తే బంగారం వెళ్ళింది అని తెలంగాణ ఆంధ్రాలో దగ్గర దగ్గర కొన్ని 100 కుటుంబాలను రోడ్డు పాలు చేసారు, బంగారం వెళ్ళింది, బంగారు కర్ణాటకలు అందరు చచ్చిపోయారట, ఇక మన తెలుగు వాళ్ళే దొరికిరని
ఆడు సగం తెలుగు సగం కన్నడం సగం తమిళ్, మూడు భాషలు మాట్లాడేటోళ్ళు. సే ఫోన్ చేయగానే సార్ మీరు నాకు తెలుసు, మీరు నాకు ఒకసారి ఛాయ్ తాగిపించారు, మీరు నాకు ఒకసారి 10 రూపాయలు ఇచ్చారు, మీరు చాలా మంచి వాళ్ళు, మా వాళ్ళు ఎవ్వరికి ఇయ్యాలి సాయం నీకే ఇస్తానగానే, అబ్బాయి నేను నిజంగానే ఎప్పుడు సాయం చేయనోడు కూడా నిజంగానే సాయం చేసింది అని నమ్మి ఆ బిస్కెట్లకు ఫ్లాట్ అవ్వడు. సేమ్ అట్లనే బిస్కెట్ ఇప్పుడు ఈ నెల్లూరు పిల్లగాని వాళ్ళు కూడా గట్టనే అయ్యారు. కొన్ని రోజుల క్రితం ఆయనతో ఆన్లైన్లో ఒక దానికి సంబంధించిన బిజినెస్ యాడ్ ఇచ్చిండు, వాడు నమ్మిర్రు, ఫస్ట్ కొంచెం అమౌంట్ ఇచ్చిర్రు, వాడు సామాను పంపించిండు, తర్వాత నమ్మి మళ్ళొకసారి కొంచెం అమౌంట్ ఇచ్చిర్రు, మళ్ళీ సామాను పంపించిండు, అట్లా 2-3 సార్లు నిజాయితీగా పంపించిండు. వీళ్ళు కూడా ఇక 100% నమ్మకం కుదిరింది, ఇక పర్లేదు మనకు డోక లేదని ఒకసారి బల్క్ అమౌంట్ 11 లక్షలు పంపి, అంతేనా 11,75,000 పంపించారు ఒకటేసారి కథం. అప్పటి నుంచి క్యాండిడేట్ దుకాణం బంద్, అడ్రస్ లేదు, సంవత్సరం నుంచి తిరగంగా ఇవి మొన్న అడ్రస్ దొరికిందండి. తీరా వాళ్ళు ఇంటి దాకా పోతే ఇంటికాడ వాళ్ళు లేడు, వీళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేసలేదు. ఇంటి దాకా పోతే ఏమైంది, వాళ్ళ భార్య ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేపిస్తే వాళ్ళ భార్య మాట్లాడితే గప్పుడు నగర డబ్బులు లేవు, నేను లాస్ అయిపోయిన, బిజినెస్ అంతా లాస్ అయింది, ఇంక మీరు ఏం చేస్తారో చేసుకోర్రి అన్నాక ఆయన ఒక పేపర్ రాపించుకొని ఇప్పుడు రిటర్న్ పోతురు. మళ్ళా ఇట్లా ఇప్పుడు ఇవాళ వీళ్ళు నా ఎంబడి ఉండగా కూడా వీళ్ళు పక్కకే ఉన్నారు, అందరం హోటల్లో తింటున్నాం. తినేటప్పుడు ఒక మన తెలంగాణ నుంచి ఒక మనిషి ఫోన్ చేసాడు. ఆయన ఏమంటాడు అన్న, నేను ఆన్లైన్లో ఒక బండి చూసిన 17 మోడల్ మహీంద్ర ఎక్సీ 500 WX 10 650,000 ఇస్తా అంటుండు, నన్ను 2 లక్షలు తెచ్చుకోమన్నాడు, మిగతా అంతా లోన్ పెట్టిస్తారట, మీరు ఎక్కడున్నారన్న, మరి నేను రేపు రావన్నా అని ఫోన్ చేసి నేనేం చేసినా అన్ని చెప్పి చెప్పి లాస్ట్కి 11,75,000 తోటి మాట్లాడించిన, ఇక నువ్వు చెప్తా నమ్ముతారన్న నువ్వు చెప్పని. అప్పుడు ఈయన చెప్పినాక ఆయన జ్ఞానోదయమైంది, అన్న అంత మోసం ఉంటుంది నువ్వు రాకు ఉట్టిగా బోర్లు పడతావని. ఆడు చెప్పి నీ 2,50,000 గుంజుకోవడానికే, నీకు 650,000 బండి వేయడానికి కాదు. ఏ లెక్క ప్రకారం 17 మోడల్ XE 500 W10 మనకు 650,000 వస్తుంది సార్, W6 కూడా రాదు సార్ ఆ రేట్లా. ఈ ఆన్లైన్ మోసాలు రోజు జరుగుతున్నాయి, అయినా మనం ఏదో వస్తుంది ఏదో వస్తుంది, లాటరీ లక్కీ లాటరీ ఎవనుకో కొన్ని పైసలు తగులుతాయి కథం, అందరు అదే పని నాకు తగులుతుంది సార్. అదృష్టం మన కిస్మత్లో ఏది రాసి పెట్టి ఉంటే గదే అవుతుంది. మనం పని చేసుకుంటే వాళ్ళకి అంతే, కానీ మనం అత్యాశకు పోయి ఉన్నాయని పోగొట్టుకొని లబో దిబోని మొత్తుకున్నాడు మాత్రం బంద్ చేయరు. ఫస్ట్ ఏదైనా ఫ్రీగా వచ్చేది తర్వాత కష్టపెట్టేదే ఉంటుంది, కష్టపడి వచ్చింది ఏదైనా సుఖపెట్టేదే ఉంటుంది. ఈ లాజిక్ మర్చిపోయి మనం ఈ ఆన్లైన్ మోసాల మీద అవగాహన లేక ఎన్ని జాగాల్లో పోలీస్ వాళ్ళు చెప్పినా, ఎన్ని జాగాలలో న్యూస్ ఛానళ్ళలో వచ్చినా, ఎన్ని జరిగినా మనం మాత్రం మారతలేము. ఇప్పుడు చూడు పాపం వాళ్ళు కూలి పని చేసుకొని బతికేటోళ్ళు, ఆ భద్రాచలం వాళ్ళు, వాళ్ళను 90,000 టోకరే ఎత్తి, సరే ఆ 90,000 మీ భార్య పిల్లలకి ఏమన్నా పుస్తలు తాడు అవి వేపిస్తారు, తాగుతారు, పత్తలాడతారు, ఆ చోకులు ఈ చోకులు అవి దుబారాగా వేస్ట్గా పోతాయి. సరే ఇప్పుడు ఆ ఢిల్లీలో పాపం పెద్ద మనిషి అందులో 6,500 సామాన్ ఉందట, రోజు కొంచెం అమ్ముకొని రోజు ఒక 300-400 ఇంటికి తీసుకుపోయే పెద్ద మనిషి పైసలు గుంజుకొని పోతుంది కవర్ కవర్. అందులో ఏమున్నాయంటే సిగరెట్ డబ్బాలు, తంబాకు పొట్లాలు, గుట్కా ప్యాకెట్లు. ఒక సొంటోళ్ళు ఉంటారు ఢిల్లీలో సమాజంలో. సో దయచేసి ఎవరైనా ఈ ఆన్లైన్ మోసాల మీద కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి. ఏదో ఫోన్ కాల్ రాగానే ఇక నేను ఎవరికి చెప్పిన ఆని గుంజుకపోతాడు కావచ్చు అని మీరు దాచుకొని మీరు మోసపోయి అంత అయిపోయాక పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు కింది నుంచి మీ దాకా చూసి నీకన్నా బుద్ధి ఉందారా అనే ఫస్ట్ డైలాగ్ ఉంటుంది, అవి అప్పుడు నల్ల ముఖం అవుతుంది. అందుకోసమే దయచేసి మీకు ఎవరైనా ఫోన్ చేసి నీ అకౌంట్లో పైసలు ఎత్తా, నాకు 1,000 రూపాయలు పట్టుకొని ఇచ్చినా పర్లేదు, నాకు పరిస్థితి మంచిగా లేదు, ఒక 500 గూగుల్ పే అయ్యి నీకు 1,000 ఇస్తా అంటే మాత్రం తొందరపడి అసలు పనులు ఏ కుర్రి. ఎందుకంటే ఎక్కడనో ఏదో తప్పు చేసి మన దగ్గరికి వచ్చి మన ఫోన్ వాడి మనని ఇరికిచ్చేటోళ్ళు కూడా ఉంటారు. ఇవాళ రేపు అంతా ఆన్లైన్ అయిపోయింది ప్రతిదీ, జాగ్రత్త. ఆ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో అనుకుంటా నేను, మా నాన్నకు హార్ట్అటాక్ వచ్చింది సార్, హాస్పిటల్లో ఉన్నాం, మా దగ్గర డబ్బులు ఏం లేవు, మీకు క్యాష్ మీరు గూగుల్ పే చేస్తారా, నేను మీకు క్యాష్ ఇస్తా అన్నాక ఏదో సంథింగ్ ఏదో జరిగింది, అయితే మీరు క్యాష్ ఇవ్వండి మీకు నెంబర్ ఇస్తా వాళ్ళు మామూలు గూగుల్ పే చేస్తారని అన్నారు. అన్న వీళ్ళు క్యాష్ ఇస్తే పాపం వాళ్ళ ఇంటికా నుంచి గూగుల్ పే చేసారు, ఆ ఇంటికా నుంచి గూగుల్ పే ఎట్లా చేసారు, ఒకవేళ ఇంట్లో దొంగతనం చేసిన ఫోన్లో ఆ ఇంటి వాళ్ళ పాస్వర్డ్ ఫోన్ గూగుల్ పే పాస్వర్డ్ తెలుసుకొని
ఈ లెవెల్ దగ్గర అయితే 100,000 రూపాయలు తీసుకున్నారు, ఈయనకి గూగుల్ పే చేసిరాలు. అంటే ఆ దొంగతనం చేసినోడు ఏం చేసిండు, ఈ గూగుల్ పే చేసిన పాపం సాయం చేయబెట్టని కూడా ఇరికిచ్చిండు. అవు అంత భయంకరమైన క్రైములు జరుగుతున్నాయి. సో దయచేసి నా వీడియో ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా మీకు ఏదన్నా ఫోన్ కాల్ వచ్చి నేను పలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా, నేను పలానా మీ అందులో పని చేస్తా, నాకు జాబ్ ట్రాన్స్ఫర్ అయింది, నా పలానా వస్తువు ఉంది, నేను తక్కువకే ఇచ్చిపోతా, మళ్ళీ ఆడ నాకు పట్టే అన్ని ఉన్నాయి, నేను బాగా బలిచిన అంటే పొరపాటున కూడా ఫ్లాట్ కాకూరి. ఫ్లాట్ అయితే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అవుతుంది. సో ఈ విషయం మీ అందరికి తెలవాలి కాబట్టి ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఇప్పుడు ఇలా సురుకు తగిలింది. సంవత్సరం నుంచి తిరగంగా తిరగంగా ఆ 3 అడ్రస్లు ఇచ్చిండట, 3 అడ్రస్లలో ఏం ఊడలేదట, 4 అడ్రస్లో కరెక్ట్ క్యాండిడేట్ వాళ్ళ ఇంటికి వేరీలు. ఎన్ని రోజుల తిరగబట్టి 4 రోజుల నుంచి ఢిల్లీలో తిరగంగా తిరగంగా 4వ రోజు అడ్రస్ దొరికితే ఇంటికాడ గొడవద్దు, మీరు పలానా హోటల్లో పోయి ఉండిపోరి, నేను ఆడికి వస్తా అని నెక్స్ట్ డే ఆడికి వస్తే ఆ హోటల్కి వచ్చి హోటల్లో బదిలాడి పేపర్ రాసిచ్చి ఓ చెక్ ఇచ్చి సంతకం పెట్టిండట. మరి పైసలు ఇచ్చి తీసుకొని ఎన్ని ఇస్తాయని తీసుకొని ఇవతల వాడితే అయిపోగా సామి అంటే, ఇక మేదేముందన్న మేము పనిచేస్తాం, మా సార్ ఎట్లా చెప్తా తినాలి కదా, ఇక మా సార్ చెక్ తీసుకోమంటే మేము తీసుకున్నామని అని వీళ్ళు వాపస్ వస్తారు. ఇప్పుడు ఆ చెక్ కూడా నాకు తెలిసి ఇంటికి అయిన తర్వాత అది కూడా నడవదు. ఏదున్నా బండ కింద చేతి వాడేటప్పుడు మెల్లగా దాన్ని బయటకు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఒకటిసారి గుంజితే మన చేతే ఖరాబ్ అవుతుంది, బండకి ఏమవుతుంది, ఇది సార్ పరిస్థితి. సో దయచేసి ఈ ఆన్లైన్ ఫ్రాడింగ్ చేసి దొంగన కొడుకులు అందరికీ చెప్పేది ఏంటంటే, కొంచెం మనుషులన్న చూడరు, వాళ్ళ వ్యవస్థ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది. గరీబ్ వాళ్ళు ఉంటారు, ఉండి లేని బతికేటోళ్ళు కూడా ఉంటారు, అసంటోళ్ళని చూసి కొంచెమన్నా దయ కలిగి వాళ్ళకి ఏమన్నా సాయం చేయబుద్దైతే ఎయిరి, లేకపోతే అప్పుడే కావరు. కానీ గరీబోని కొట్టి మాత్రం పైకి వచ్చినోడు ఎవరు లేడు, ఉట్టిగా గరీబోళ్ళ కడుపు కొట్టకూరి. ఓకే సార్, నేనేమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించుర్రి. ఈ వీడియో ఒకళ్ళకన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో తీసిన. మీకు ఇట్ట వీడియో నచ్చితే షేర్ చేయరి, లేకుంటే వదిలేరి. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.